ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహానాయకుడు అంబేద్కర్ అని ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగం ద్వారా దేశానికి దశ దిశ చూపిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, భవిష్యత్తులో భారతదేశం స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దిక్సూచాయి. ఇవాళ ఈ దేశంలో పరిపాలిస్తున్న పార్టీలన్నీ కూడా పరిపాలన చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో రాసిన అంశాలను ఇవాళ మాకందరికి కూడా ఇవాళ దారి చూపినాయి. అటువంటి మహనీయుని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు కూడా చెప్పినాం. ఇవాళ అనేక మంది అమరవీరుల పోరాటాలతో పాటు, అనేక మంది ఉద్యమాలతో పాటు పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి పోరాటం కావచ్చు, ఇవన్నీతో పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అని ఆ రోజే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయడం ద్వారానే ఇవాళ తెలంగాణ మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉన్నదని, అదేవిధంగా ముఖ్యంగా దళిత బహుజనుల యొక్క ఆత్మగౌరవ ప్రతిగా నిలబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిమలు ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనంత యొక్క 125 అడుగుల విగ్రహాన్ని, అదేవిధంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత అంత పెద్ద సెక్రటరేట్కు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ కూడా ఇవాళ మా పార్టీ ఆఫీసులో కూడా ఇవాళ జయంతి కార్యక్రమం జరుపుకున్నాం.